ఇక డిబేట్లోకి వస్తే ప్రధానంగా పోలవరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టులో ఇటు నిర్వాసితులకు సంబంధించిన పరిహారం కూడా ప్రాజెక్టులో భాగమే. దీన్నే R&R అని అంటాం, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్కి సంబంధించి. అవి మొత్తం పూర్తయితేనే ప్రాజెక్టు పూర్తయినట్టు. అందులో ప్రాజెక్టులో ప్రధాన పార్ట్గా ఉన్న ఈ R&R ప్యాకేజీని పక్కన పెట్టి కేవలం డ్యాము కట్టి ప్రాజెక్టు పూర్తవుతుంది అని చేతులు దులిపేసుకునే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందా? ఒక రకంగా ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇదే అనిపిస్తుంది. ఎక్కడో ఏజెన్సీలో గిరిజన రైతులకి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ప్యాకేజీలు కానీ ఏమీ ఇవ్వకుండా వాళ్ళని వాళ్ళ ఊర్ల నుంచి వాళ్ళ ఇళ్ల నుంచి ఖాళీ చేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. వాళ్ళు కనీసం సంతకి వెళ్ళి తిరిగి వచ్చే లోపలే వాళ్ళ గూడు మొత్తం కూడా బుల్డోజర్లు పెట్టి మరీ ఛిద్రం చేస్తూ ఉన్నారు. ఒక రకంగా గిరిజన రైతుల బతుకులు ఛిద్రం అవుతూ ఉన్నాయి. మరి R&R ప్యాకేజ్ ఇవ్వకుండా పోలవరం ప్రాజెక్టు ముందుకు వెడితే గిరిజన రైతుల పరిస్థితి ఏంటి? అసలు అలా వెళ్ళడాన్ని మన పార్లమెంట్లో చేసిన 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం అలా వెళ్ళడం కూడా నేరం అవుతుంది. అలా వెళ్ళడానికి అవకాశం ఉందా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు గారు లైవ్లో ఉన్నారు. మధు గారు నమస్తే అండి. మధు గారు నమస్తే. నమస్తే అమ్మా. మధు గారు చెప్పండి, ఈరోజు మీరు మొన్ననే ఎళ్ళొచ్చినట్టున్నారు పోలవరం ప్రాంతం. అసలు పోలవరం ప్రాజెక్టు ప్రారంభించక ముందు నుంచి కూడా ఆ రోజు సిపిఎం పార్టీ అక్కడికి వెళ్ళి ముఖ్యంగా ఇదే సమస్యను అడ్రస్ చేసింది. నిర్వాసితులు కానీ అక్కడి నుంచి నిర్వాసితులయ్యే గిరిజనుల సమస్యలకు సంబంధించి అడ్రస్ చేసింది. మీరు మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా అక్కడికి వెళ్ళొచ్చారు. అక్కడ ఏం జరుగుతోంది? నిర్వాసితులకు పరిహారం అందుతుందా? పరిహారం లేకుండానే గిరిజన రైతులు వాళ్ళ ప్రాంతాల నుంచి తరిమి వేయబడుతున్నారా? పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య అనేటువంటిది చాలా పెద్ద సమస్య. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద సంఖ్యలో ప్రజల్ని నిర్వాసితుల్ని చేస్తున్న సందర్భం మరొకటి లేదు. మనకంటే చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ప్రపంచంలో నిర్మించబడ్డాయి, కానీ ఇంత పెద్ద సంఖ్యలో నిర్వాసితుల్ని తొలగించినటువంటి సందర్భాలు లేవు. అందువల్లే పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో డిజైన్స్ మార్చి ఇంతమందిని ముంచేదానికి అవకాశం లేకుండా నిర్వాసితుల యొక్క సంఖ్యను తగ్గించమని చెప్పి చాలామంది మేధావులు, ఇంజనీర్లు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తూ వచ్చాయి. ఏమైనా ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైంది, కొన్ని సంవత్సరాల నుంచి నిర్మాణం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం గోదావరికి వరద రాలా, వరద లేకుండానే గ్రామాలకు గ్రామాలు మునిగిపోతున్నాయి. గ్రామాలకి గ్రామాలు వరద లేకుండా మునిగిపోయేటువంటి పరిస్థితి ఏమిటని పరిశీలన చేయడం కోసం మేమందరం ఆ ప్రాంతంలో పర్యటించాం. బీజేపీ, వైఎస్ఆర్ పార్టీ తప్ప మన రాష్ట్రంలో, తెలంగాణలోనూ, ఆంధ్రలోనూ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఈ పర్యటనలో పాల్గొన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భద్రాచలం ఎమ్మెల్యే కోదండరాం గారి యొక్క పార్టీ తెలంగాణలో, ఆదివాసీ సంస్థలు, వీళ్ళతో పాటు మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెసు, తెలుగుదేశం, ఇతర రాజకీయ వామపక్ష పార్టీలు, సిపిఐ, ప్రజాపందా, సిపిఎం అందరం కలిసి పర్యటనలు చేశాం. ఇలాంటి ఈ పర్యటనల సందర్భంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేము స్వయంగా గోదావరి ఇటు చింతూరు ప్రాంతంలోనూ, అటు కుక్కునూరు వేలూరు ప్రాంతంలోనూ గోదావరి హద్దులో ఉన్నటువంటి గ్రామాలని పర్యటన చేసి చూసాం. ఈ పర్యటనలో మాకు కనపడ్డది ఏంటంటే గోదావరిలో పైనుంచి వరదలు లేవు, కానీ గోదావరిలో కాఫర్ డ్యాము నిర్మాణం వల్ల వస్తున్న కొద్దిపాటి నీళ్లు ఎదురుదన్ని గ్రామాల్లోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఈ ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతూ ఉంది.
గ్రామాల గ్రామాలు ఖాళీ చేసి గ్రామాల నుంచే కొండల మీదకి ప్రజలు ఇళ్ళేసుకొని చిన్న చిన్న పాకలు వేసుకునే నిర్మాణంలో ఆ రకంగా ఇళ్ళు నిర్మించుకుంటున్నటువంటి వాళ్ళని మేము చూసాం. వరదలు లేకుండా గ్రామాలు మునిగిపోవడం, పోలవరంలో 19 గ్రామాలు, ఇటు దేవీపట్నంలో ఒక 6-7 గ్రామాలు వరదలు లేవు, గ్రామాలు మునిగిపోతున్నాయి. ఏమిటి కారణం అని అంటే కాఫర్ డ్యాము నిర్మాణం. ఈరోజు ఈ రకంగా కాఫర్ డ్యాము నిర్మాణం నిర్వాసితుల సమస్య పరిష్కారం చేయకుండానే, పునరావాసం కలిగించకుండానే పోలవరం కాఫర్ డ్యాము నిర్మించినందువల్ల నదిలో నీళ్లు నిలబడిపోయి ఎగదన్ని ఆ రకంగా దేవీపట్నంలో కొన్ని గ్రామాలు, పోలవరంలో కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి? రైట్. ఈ మునిగిపోతున్నటువంటి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి ప్రజలు దారులు లేక గోదావరి నదిలో పడవల్లో వచ్చి సంతలకొచ్చి సంతల్లో సరుకులు కొనుక్కొని ఇళ్ళకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళని మీరు ఊళ్ళల్లోకి వెళ్ళొద్దు, వాళ్ళు నదుల్లో వచ్చారు, రోడ్లన్నీ కూడా ఇటు అటు బంద్ అయిపోయినాయి, వాళ్ళు కొండల మీద ఉంటున్నారు, కొండల మీద 3 మాసాలు ఉండాలా, వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులు పట్టాల్లాంటివి కొనుక్కుపోవడం కోసం వాళ్ళు సంతకొచ్చిన వాళ్ళని పోలవరం దగ్గర ఒకవైపు డిఎస్పి ఇంకోవైపు ఆర్డీఓ ఇద్దరు కూడా కుర్చీలు వేసుకొని కూర్చొని ప్రజల్ని ఊళ్ళల్లోకి పోనీయకుండా మీరు పోవడానికి వీల్లేదని చెప్పి మొన్న వారం రోజుల నాడు నివారించేదానికి పూనుకున్నారు. ప్రజలందరూ తిరగబడ్డంతో ఆఖరికి అనుమతించారు. గోదావరిలో చిన్న చిన్న పడవల్లో వాళ్ళు సొంత ఇళ్ళకి కొండల మీదకి గోదావరిలో ప్రయాణం చేసి ఇళ్ళకి చేరారు. మేము మనం చేస్తున్నాం ఈరోజు తక్షణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, కాఫర్ డ్యాము నిర్మించారు కాబట్టి పునరావాసం కలిగించకుండానే కాఫర్ డ్యాము నిర్మించి ముంపుకి గ్రామాలు మునిగిపోయేదానికి మీరు అవకాశం కలిగించారు కాబట్టి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. వరదలు వచ్చినప్పుడు లేదా తుఫాన్లు వచ్చినప్పుడు తుఫాను శిబిరాలు నిర్మిస్తారు. ఇప్పుడు గోదావరికి వరదలు వస్తున్నాయి, శిబిరాలు నిర్మించడం ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ శిబిరాల్లో వాళ్ళు తలదాచుకునేదానికి, ఈ శిబిరాల్లో వాళ్ళు తినడానికి 3 మాసాలు గ్రామాలు మునిగిపోతే, పొలాలు మునిగిపోతే, వ్యవసాయం లేక పనులు లేక 3 మాసాలు వాళ్ళు ఎలా జీవించాలి? ఇది తక్షణం ఆ ప్రాంతాల్లో అటు కోనవరం చింతూరు ఇతర అటు ఆ 4 మండలాలు విలీన మండలాలు 4 మండలాలు చింతూరు వైపు, మరొక 3 మండలాలు ఇటు కుక్కునూరు వైపు, ఇటు పశ్చిమ గోదావరి అటు తూర్పు గోదావరి 2 జిల్లాల్లో 8 మండలాల్లో ఈరోజు గోదావరికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ముంపుకి గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే 30-35 గ్రామాలలో పరిస్థితి తీవ్రంగా ఉంది అని అక్కడ ప్రజలు మాకు తెలియజేశారు. మధు గారు, పోలవరం ప్రాజెక్ట్ అసలు ప్రపోజల్లో వచ్చినప్పుడే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన పోలవరం ప్రతిపాదన కానీ డిజైనింగ్ కానీ చేసేప్పుడు ఆ రోజు కూడా మీరు అందరూ కూడా సిపిఎం ఆధ్వర్యంలో ఆ రోజు కూడా వెళ్ళి అక్కడ ఏ గ్రామాలు మునిగిపోతున్నాయి ఏంటి అని అనేది అక్కడ గిరిజనులు అందరితో కూడా సమావేశాలు పెట్టారు. గ్రామ సభల్లో మీరు అందరూ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆ రోజు ఇచ్చిన హామీలేంటి, ఈరోజు జరుగుతున్నదేంటి? ఆ రోజు 150,000 రూపాయలు ఇస్తానని కొంతమందికి ఇచ్చాడు. 150,000 రూపాయలు పునరావాసం, కొంతమందికి 2.5 లక్షలు అన్నారు. చాలా పరిమితమైనటువంటి, చాలా అరాకొర, 4-5% కూడా పునరావాసం కలిగించాల.
ఈరోజు కనీసం 10% 4% కూడా పునరావాసం కలిగించకుండా ఇన్ని గ్రామాలని నీళ్లలో ముంచేయడం కేంద్ర ప్రభుత్వానికి తగునా అని చెప్పి మేము అడుగుతున్నాం. అటు తెలుగుదేశం గవర్నమెంట్లో పునరావాసానికి అవసరమైనటువంటి నిధులు ఇమ్మని చెప్పి వాళ్ళు అడిగారు, అప్పుడు ఇవ్వలేదు కేంద్రం. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అడిగారు, వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. పునరావాసంది మాది కాదు బాధ్యత అని బీజేపీ చెప్తా ఉంది. పునరావాసమే కాదు, 2014 ఎస్టిమేట్ల ప్రకారం ఇస్తాను తప్ప రివైజ్డ్ ఎస్టిమేట్ల ప్రకారం ప్రాజెక్టు ఖర్చులు ఇచ్చేదానికి మళ్ళా పేచీ వివాదాన్ని లేవనెత్తింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం పునరావాస నిధులు విడుదల చేయక, ప్రాజెక్టు నిధులు విడుదల చేయక, ఇది కేంద్ర ప్రాజెక్టుగా చట్టం చేసిన విడుదల చేయక ఆలస్యం చేసినందువల్ల ఈరోజు పునరావాసం నిర్లక్ష్యం చేయబడ్డది. ప్రాజెక్టు నిర్మాణం జరిగిన మేరకు కూడా పునరావాసం జరగలేదు. అందువల్ల ఈరోజు ప్రజలు మునిగిపోతున్నారు. తీవ్రమైనటువంటి అలజడి, ఈ లక్షల మంది ప్రజలు మునిగిపోయేటువంటి ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టులో ఏ రకంగా వారిని ముంచడం అని అంటే ఇది జల సమాధి తప్ప మరొకటి కాదని చెప్పి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నారు. మేము మనం చేస్తున్నాం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా విభజన సందర్భంగా ప్రకటించి 7 మండలాల్ని విలీన మండలాలుగా ప్రకటించారు. ఆగమేఘాల మీద ప్రకటించారు. విలీన మండలాలుగా ప్రకటించి పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత పునరావాసానికి నిధులు, ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సకాలంలో అందించక అటు తెలుగుదేశం రోజుల్లో, ఇటు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ రోజుల్లో రెండింటిలో కూడా దీన్ని నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? రాష్ట్రంలో ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని అందరూ అడుగుతున్నారు, ఎందుకు ఇంత అన్యాయం జరుగుతుందని. వైఎస్ఆర్ ప్రభుత్వం బీజేపీని బలపరుస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీని బలపరుస్తుంది, ఆఖరికి జనసేన ప్రభుత్వం బీజేపీని బలపరుస్తుంది. మన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా విభజన హామీ లాంటి సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. రాయలసీమకే తెలంగాణకే ఉత్తరాంధ్రకే ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వలేదు. విశాఖ ఉక్కు లాంటి ఖనిజ సంపదలు కలిగినటువంటి ప్రాంతాల్లో ఉక్కు పరిశ్రమలు పెడతానన్నారు. కడప ఉక్కు అన్నారు, బయ్యారం ఉక్కు అన్నారు, అవి రాలేదు. ఎందుకని రాలేదు? 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు మన రాష్ట్రంలో, వీళ్ళు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రయోజనాలకి తీరని అన్యాయం చేస్తూ ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, కడప ఉక్కు రాలేదు, రాయలసీమ నిధులు రాలేదు, ఉత్తరాంధ్రకు నిధులు రాలేదు. పైగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసానికి ఇస్తానన్న డబ్బు ఎవరు? ప్రాజెక్టుకు రివైజ్డ్ ఎస్టిమేట్లు ఎవరు? ఇలాంటి పరిస్థితుల్లో ఈ 3 పార్టీలు కేంద్రంలో బీజేపీని బలపరచడం అలుసైంది. బీజేపీకి ఈ అలుసు కారణంగానే నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అందువల్ల ఈ పరిస్థితిని అధిగమించడానికి ఈ పార్టీలన్నీ కూడా పూనుకోవాలని చెప్పి వెంటనే నిర్వాసితులను ఆదుకోవాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోకపోతే అన్యాయం జరుగుతుంది అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు, వామపక్షాలు ఈరోజు ప్రకటిస్తున్నాయి.